అర్ధాకలి మరీ దారుణంగా ఉంటుంది. ఆకలి కన్నా దారుణం అర్ధాకలి. సగమే కడుపు నిండి విస్తర దగ్గర నుంచి లేచిపోవడం అనేటటువంటిది దారుణం అయిన విషయం. అందుకే వడ్డన చేసేవాళ్ళు ఉంటారు చూశారు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి వడ్డన చేయడానికి అక్కడ పదార్థాలు ఉన్నాయి కదా అని పట్టుకోకూడదు. ఆ పట్టుకునేటటువంటి దుడుకు స్వభావం ఆపదలు తీసుకొస్తుంది. వడ్డన కొంతకాలం బాగా పరిశీలనం చేసి ఇలా వడ్డించాలన్నమాట అన్నది నేర్చుకుంటే తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి ఏది పడితే అది పట్టేసుకుని ఎవరికి పడితే వాళ్ళకి వడ్డన చెయ్యకూడదు. ఎందుకో తెలుసా అండి? ఒక మహాత్ముడు పంక్తిలోనే ఉన్నాడు. ఆయన ఏదో పులుసు అన్నం దాకా వచ్చాడు. ఇంకొంచెం పులుసు కోసుకుందాం అనుకున్నాడు. మజ్జిగలోకి అన్నం చావా అని మీరు అడిగారు అనుకోండి, నేను ఇంకొంచెం పులుసు పోసుకుందాం అనుకుంటున్నాను అని ఆయన అనలేదు. ఎందుకని అంటే మీరు మజ్జిగలోకి అన్నం చాలా అని అడిగారు, ఇంకా ఆయన ఇంకొంచెం పులుసు పోసుకుంటానమ్మా, నాకు ఇంకొంచెం అన్నం పెట్టండి అని ఏమంటాడు? ఆయనకి సిగ్గు తొలుస్తుంది. ఆయన అంటాడు చాలమ్మా అంటాడు అని ఆ మజ్జిగ అన్నం తినేసి లేచిపోతాడు. ఇప్పుడు ఆ పాపం ఎవరి ఖాతాలో వెయ్యాలి? మజ్జిగలోకి అన్నం చాలా అని అడిగిన వాళ్ళ ఖాతాలోనే వెయ్యాలి. ఎవడు వడ్డించమన్నాడు నీకు చేతావాత కాకుండా? కాబట్టి వడ్డన సామాన్యమైన విషయం ఏం కాదు. అది అంత జాగ్రత్తగా అంత ప్రేమతో వడ్డించడం అనేటటువంటి మర్యాద తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే వడ్డించాలి. ఆయన తినగలిగిన దానికన్నా అదే పనిగా వడ్డించకూడదు. చాలా ఇబ్బంది కలుగుతుంది. భోజనం చేసేవాడికి కలుపుకున్నది తినడం మీద అవకాశం ఇవ్వాలి, కానీ ఇంకా బతుకంతా పప్పు దగ్గర నుంచి మజ్జిగ వరకు చెయ్యడ్డు పెట్టి అమ్మ ఓమ్మ వద్దండి వద్దండి వద్దు అండంతోనే సరిపోతే ఇంకా తినేది ఇప్పుడు. అందులో చేతుల విషయంలో వచ్చేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ఈ చెయ్యో పనిచేసి ఈ చెయ్యో పని చేయదు. తిరిగితే రెండు ఇలా తిరగాలి. ఇది ముందుకు తిరుగుతూ దీన్ని వెనక్కి తిరగమనండి. ఇప్పుడేం చేయకండి, ప్రయోగం తిరగదు. మీరు ఈ చెయ్యి ఇలా ఇలా అంటుంటే ఇది కలిపి ఇలా ముద్దెత్తదు, ఊరుకుంటుంది. మీరు అదే పనిగా ఆయనకి వడ్డించడానికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఆయన ఇలా అండంతో ఆయన బతుకు సరిపోతుంది. పక్కవాడు మజ్జిగలోకి వస్తాడు, ఆయన ఏం చేయాలి? పప్పులో అన్ని నంచుకుని మజ్జిగ వేసుకోవాలి. ఎవరికి వెయ్యాలి ఈ పాపం? ఇప్పుడు అతి ప్రేమతో అనేక మార్లు వడ్డనకు వచ్చిన వాళ్ళ ఖాతాలోనే వీగలిచింది. కాబట్టి ప్రతి విషయం ధార్మికంగా ఆలోచించవలసి ఉంటుంది తప్ప ఏదో చేశామంటే చేశామని చేయడానికి చేయకూడదు. శాస్త్రంలో పనులు పరాకుతో చేయవలసింది. నువ్వు అన్నీ అలాగే చెప్తావయ్యా, వడ్డన దగ్గర నుంచి శాస్త్రం అంటావు అనుకోకండి, నేను ఉన్నమాట చెప్తున్నానంతే.